హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి బీరకాయ కూర అండి. చాలా చాలా బాగుంటుంది, ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రెండు బీరకాయలు, రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరపకాయలండి. వీటిని శుభ్రంగా కడుక్కొని చక్కగా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ ఏటెక్కినాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఒక స్పూన్ దాకా తాలింపు దినుసులు వేసుకున్నాను. దీనిలోకి ఒక ఎండుమిరపకాయని ముక్కలు చేసి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వేసుకుని తాలింపు వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని గరిటెతో తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలి. ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. వేసుకుని చక్కగా గరిటెతో తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేద్దాం. ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు బీరకాయ ముక్కల్లోకి ఒక స్పూన్ దాకా గల్లుప్పు వేసుకోవాలి. వేసుకుని చక్కగా మొత్తం అంతా కూడా ముక్కల్ని చేత్తో చక్కగా నలిపేయాలి. ఆ విధంగా చక్కగా ఇసుకేసి బాగా ముక్కలు మెత్తగా అయ్యేటట్టుగా పిసికేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు కూర అనేది చాలా బాగుంటుంది గుజ్జుగా. నేను ఎప్పుడైనా కూడా బీరకాయ కూర ఇట్లాగే వండుతాను. ఈ బీరకాయ ముక్కల్లో నీళ్లు పోసి పిండనవసరం లేదు. ఉప్పు వేసి అలా పిసికేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పిసికితే సరిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దాం. ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకుందాం. ఒకసారి గరిటెతో తిప్పుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బీరకాయ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోయిందండి. వాటర్ ఏం పోయిన అవసరం లేదు. మనం ఉప్పు వేసి పిసుకుతాం కాబట్టి బీరకాయలో వాటర్ అంతా వచ్చేస్తుంది. దాన్ని అట్లానే వేసేస్తే మంచిగా ఉడికిపోతుంది. ఉప్పు మనం బీరకాయ ముక్కల్లోకి సరిపడా వేసేసుకున్నాం కాబట్టి ఒక అర స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాము. ఎందుకంటే పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ కూడా వేసాం కాబట్టి సరిపోతుంది. కారం అనేది బీరకాయలు ఎక్కువ వేస్తే బాగోదండి, తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. మొత్తం కలిసేటట్టుగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ కూరలోకి ఒక అరటి గ్లాసు కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నానండి. పోసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా గరిటెతో చక్కగా కలుపుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. ఒక్కసారి మూత తీసి చూద్దాం. బీరకాయ కూర అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఈ సమ్మర్లో చక్కగా ఫ్రైలు కాకుండా ఇలా గుజ్జు కూరలు వండుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. బీరకాయ కూర అనేది ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అలా నీళ్లు పోసి పిండటం వల్ల విటమిన్స్ అన్నీ పోతాయండి. నీళ్లు పోసి పిండకుండా అలా వండేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.